ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ సమయం అందు పచ్చిక బయళ్ళు అనేటువంటి కార్యక్రమం వస్తుంది. రెవరెండ్ పి దేవదానం గారు చల్లపల్లి నుండి మాట్లాడుతున్నారు. టీవీ ముందుకు వచ్చి మీరందరూ ఈ వాక్యం వినవలసిందిగా దేవుని పేరట వేడుకొంచున్నాను. సరే, దేవుని సన్నిధిలో ప్రభునందు దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ సమయమున మీతో ఇలాగున మాట్లాడుటకు ప్రభు చూపించిన ప్రేమను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. మొదటగా ఈ సమయమున పరిశుద్ధ భాగంలో నుండి శ్రేష్టమైనటువంటి మాటలు, మరికొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని తెలియజేస్తున్నాను. వినుచున్నటువంటి మీరందరూ కూడా మరి అందిస్తున్నటువంటి మాటలు చాలా విలువైనటువంటివి, భావగర్భితమైనటువంటివి కనుక వీటిని మీరు చాలా మరి హృదయపూర్వకముగా మీరు రిసీవ్ చేసుకుంటూ ఉంటే అది దీవెన, అది ఆశీర్వాదం. ఆ ప్రకారముగా మీరు చేయగలరని ఆశిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని నేను మీ అందరికీ కూడా అందిస్తూ ఉంటున్నాను. ఈ సమయమున దేవుని యొక్క సన్నిధిలో నాలుగు విషయాలు నేను మీకు తెలియజేయాలని భావిస్తున్నాను. ఈ నాలుగు విషయాలు మన అందరి జీవితాలలో చాలా శ్రేష్టమైనవి. పరిశుద్ధుడైనటువంటి దావీదు 15వ కీర్తన 4వ వచనంలో చక్కని మాట తెలియజేసి ఉంటున్నాడు. దానిని, ఆ వచనాన్ని నేను వివరించాలని మీతో మాట్లాడుతూ ఉంటున్నాను, కనుక మీరు చాలా జాగ్రత్తగా వినండి. పరిశుద్ధులైనటువంటి దావీదు వ్రాసినటువంటి కీర్తన 15వ అధ్యాయము 4వ వచనమును మనము ధ్యానం చేసుకుందాం. ఆ వాక్యం ద్వారా ఈ సమయమున నేను మీకు బోధించాలని ఆలోచిస్తూ ఉంటున్నాను. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవాయందు భయభక్తులు కలిగినటువంటి వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. దేవుని సన్నిధిలో మనందరం కూడా ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకునేందుకు సిద్ధపడదాం. పరిశుద్ధుడైనటువంటి దావీదు మహాభక్తుడు చెబుతున్నటువంటి మాట, ఒక వ్యక్తి యొక్క జీవితంలో, ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో, ఒక విశ్వాసి యొక్క జీవితంలో ఏం కలిగి ఉండాలి, ఈ 15వ కీర్తన మనందరికీ కూడా వివరముగా తెలియజేస్తుంది. అందుకని వివరముగా తెలియజేస్తూ ఉంటున్నటువంటి 15వ కీర్తన 4వ వచనములో ప్రమాణము అనుచున్నటువంటి మాట, ఇది మీరందరూ కూడా మీ బైబిల్లో అండర్లైన్ చేసుకుంటూ ఉండాలని కోరుచూ ఉంటున్నాను. ఈ అండర్లైన్ చేసుకుంటూ ఉంటున్నప్పుడు అది ప్రత్యేకముగా నేను దానిని గురించే మీతో మాట్లాడుతూ ఉంటున్నాను. అతడు ప్రమాణము చేయగా, అతడంటే ఎవరు, ఇది మనము ఆలోచన చేయాలి. యెహోవాయందు భయభక్తులు కలిగినటువంటి వాడు, అతడు అనుచున్నటువంటి మాటకు మనకు గుర్తుగా కనబడుతూ ఉంటున్నది. అలాగనే యెహోవాయందు యథార్థముగా జీవిస్తూ ఉంటున్నటువంటి వాడు, అతడు అనుచున్నటువంటి మాటకు గుర్తుగా కనబడుతూ ఉంటున్నది. మూడవదిగా మనం చూస్తూ ఉంటున్నప్పుడు దేవుని యందు, మరి దేవుని యొక్క గుడారములో ఆత్మీయముగా నివాసం చేస్తున్నటువంటి వాడు సంఘములో, అతడు అనుచున్నటువంటి మాటకు గుర్తుగా కనబడుతూ ఉంటుంది. అందుకని అతడు ప్రమాణము చేయగా దేవునితో నష్టము కలిగినను మాట తప్పడు. నాలుగు విధములైనటువంటి ప్రమాణములు బైబిల్లో ఉన్నవి. ఈ నాలుగు విధములైనటువంటి ప్రమాణములు మనము వినుచూ ఉంటున్నప్పుడు, మొదటిగా సంఘము దేవునితో చేస్తూ ఉంటున్నటువంటి ప్రమాణం, రెండవదిగా మానవుడు మానవులతో చేస్తున్నటువంటి ప్రమాణం, నాలుగవదిగా దేవుడు మానవులతో చేస్తూ ఉంటున్నటువంటి ప్రమాణం. అలాగనే ఈ విధమైనటువంటి రీతులలో మొదటిది మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవునితో మానవుడు చేసినటువంటి ప్రమాణము బైబిల్లో మనకు చాలా విశదీకరించి వ్రాయబడి ఉంటున్నటువంటి ఒక చక్కని వాక్యము కనబడుతూ ఉంటున్నది. అది ఏమనగా మనం చూస్తే, ఇందులో దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే, న్యాయాధిపతులు పరిపాలన చేసినటువంటి కాలములలో యెఫ్తా అనుచు ఉంటున్నటువంటి ఒక న్యాయాధిపతి ఉన్నారు. ఆ న్యాయాధిపతి అమోరోయిల మీదకి యుద్ధానికి వెళ్ళి అనేక పర్యాయములు అతడు మరి అపజయము పొంది తిరిగి వచ్చాడు గృహానికి. అతడు నీరసిల్లిపోయాడు, వేసారిపోయాడు, ఇక యుద్ధం చేయలేను అని చెప్పనని అతడు అనుకుని నిరాశతో ఉన్నాడు. అనుకోకుండా దేవుని యొక్క సన్నిధిలో అతనికి ఒక నడిపింపు వచ్చింది.
ఆ నడిపింపును బట్టి అతడు మరలా తిరిగి యుద్ధానికి వెళ్ళుటకు ప్రయత్నం చేశాడు. యుద్ధానికి వెళ్ళుటకు ప్రయత్నం చేసి ఉంటున్న సమయమున అతడు దేవుని యొక్క సన్నిధిలో మొరుక్కున్నాడు. మొరుక్కున్న తరువాత ప్రభు సన్నిధికి వెళ్ళి మొరుక్కుని యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధానికి బయలుదేరుచు ఉంటున్నప్పుడు అతను మొరుక్కునేటువంటి మొరుక్కుబడులలో మనం చూస్తే, ఏది నన్ను ఎదుర్కొనుటకు మొదటగా నా ఇంటి నుండి వచ్చునో దానిని నేను దేవునికి బలిగా అప్పగిస్తాను అని చెప్పినని మొరుక్కుని యుద్ధానికి బయలుదేరి ఉంటున్నాడు. ఎప్పటికీ అమోరీలతో యుద్ధం చేస్తున్నాడు. దేవుడు అతను మనవి ఆలకించాడు. అతను మొరుక్కుబడిని కూడా అంగీకరించాడు. అతడు వెళ్ళాడు, యుద్ధం చేశాడు, జయం పొందుకున్నాడు, తిరిగి వస్తున్నాడు. అతడు దేవునితో ప్రమాణం చేసుకుంటున్నాడు. ఆ మాట ఇందులో మనకి కనబడుతుంది. మానవుడు దేవునితో ప్రమాణము చేయుట. మానవుడు దేవునితో ఏవని ప్రమాణం చేస్తూ ఉంటున్నాడు? ఇందులో వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు న్యాయాధిపతులు గ్రంథము 11వ అధ్యాయం 34వ వచనమును మనము చదువుకొనుచు ఉంటున్నప్పుడు ఈ మాట మనకు కనబడుచు ఉంటున్నది. మీరందరూ చాలా సుదీర్ఘంగా వినండి, ఆలోచించండి. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబరతోను నాట్యముతోను బయలుదేరి అతనిని ఎదుర్కొనుచు బయలుదేరి వచ్చి ఉంటున్నది. ఆమె కాక అతనికి మగ సంతానమయ్యున్నను ఆడ సంతానమయ్యున్నను లేదు. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా తల్లడింప చేసి ఉంటున్నావు. నీవు నన్ను తల్లడింప చేస్తున్నటువంటి వారిలో ఒకటివై ఉంటున్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉంటున్నాను, అంటే ప్రమాణం చేసి ఉంటున్నాను గనుక నేను మాట తప్పలేను. యెఫ్తా దేవునితో చేసిన ప్రమాణం, యెఫ్తా దేవునితో చేసినటువంటి ప్రమాణమును బట్టి తన కుమార్తె తన తండ్రిని ఎదుర్కొనుటకు వచ్చినప్పటికీ అతడు తన మనసంతా కూడా నేరచిల్లిపోయి ఉత్సాహంతో వచ్చినటువంటి యెఫ్తా తన జీవితములలో నేరచిల్లిపోయి అంటున్నాడు కదా, అయ్యో నా కుమారి, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను, నేను మాటను మార్చలే, ప్రమాణం చేసి ఉన్నాను నేను దేవుని. 15వ కీర్తన 4వ వచనములో నష్టము కలిగినను అతడు మాట తప్పునట్టింటి వాడు యెఫ్తా. మనకి అలాగనే విశ్వాసి కూడా తన జీవితములలో మాట తప్పునట్టు వాడుగా కనబడాలి. దేవుని సన్నిధిలో ప్రమాణం చేసినప్పటికీ కూడా నువ్వు మాట తప్పని వ్యక్తిగా, మాట తప్పని విశ్వాసిగా, మాటను మరి దుర్లిస్తూ ఉంటున్నటువంటి వ్యక్తిగా నువ్వు ప్రభు సన్నిధిలో కనబడకూడదు. ఏమైతే దేవుని సన్నిధిలో ప్రమాణం చేస్తున్నావో ఆ ప్రమాణమును నీవు నెరవేరుస్తూ ఉండాలని ఈ వచన భాగము వాక్యము ఈ సమయమున దేవుని బిడలారా మనందరికీ కూడా కనబడనై ఉంటున్నట్లు ఆలోచన చేస్తూ ఉంటూ ఉండాలి. ఇది మొదటి విషయము. రెండవది చూస్తే మానవుడు మానవునితో చేసినటువంటి ప్రమాణం, యెఫ్తా దేవునితో చేసినటువంటి ప్రమాణం. ఇప్పుడు రెండవ విషయం, మానవుడు మానవునితో చేస్తున్నటువంటి ప్రమాణం. ఆదికాండము 24వ అధ్యాయం 4వ వచనమును మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు ఇక్కడ ఏమని కనబడుతూ ఉంటున్నదంటే, ఇందులో మనం చూస్తున్నప్పుడు అబ్రహాము ఇలియాస్ వారిరువురు మానవుడు మానవుడితో చేసినటువంటి ప్రమాణం. ఈ ప్రమాణములలో ఎడబాయినట్టుంటిది, విడిపోయినట్టుంటిది, అలాగనే వినయముతో కూడినటువంటిది, దేవుని యొక్క ప్రణాళికలలో దాసబడుచు ఉంటున్నటువంటి ప్రమాణము ఈ ప్రమాణం. దీనికి ఉన్నటువంటి భావము ఇలాగను మనకు కనబడుచూ ఉంటున్నది. ఏమనగా, నా స్వదేశములో ఉన్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకు అను నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చుటకు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునయున్న యెహోవా తోడని నీ చేత నేను ప్రమాణము చేయించుకొనుచు ఉంటున్నాను. వింటున్నారండి, ఆది కాండంలో కనబడుతున్నట్టుండి. అబ్రహాము అంటున్నాడు, అబ్రహాము దేవుడు అంటున్నావు, అందుకనే మనం ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు,
అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అబ్రహాము తన పెద్దదాసుడై ఉన్నట్టును ఎలియార్జరును పిలిచి ప్రమాణం చేయించుకున్నాడు. తన చేతిని తీసుకుని అబ్రహాము తొడ క్రింద పెట్టుకొని, ఇది నీకును నాకును నిబంధన అని చెప్పనని, ప్రమాణమునకు గుర్తు అని చెప్పనని అబ్రహాము తెలియజేసి ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకనగా మనం చూస్తే దేవుని యొక్క వాక్యము ఈ విధముగా శ్రేష్టమైనటువంటి మాటలు మనకు కనబడుతూ ఉంటుంది. నీవు కూడా దేవునితో ప్రమాణం చేసి ఉండొచ్చు, కానీ ఆ ప్రమాణమును నెరవేరుస్తూ ఉండాలి. ఆ ప్రమాణమును విడిచిపెట్టకూడదు, ఆ ప్రమాణమును ఒకవేళ మర్చిపోకూడదు. ఎవరెవరితోనో కొన్ని కొన్ని ప్రమాణాలు మనం చేస్తూ ఉంటాం, సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఒక్కోసారి మనం మర్చిపోతూ ఉంటాం. దేవునితో నువ్వు చేసిన ప్రమాణమును దేవుడు నీకు గుర్తు చేస్తూ ఉంటాడు. జాగ్రత్త కలిగి ఉండాలి. అబ్రహాము ఎలియాజరుతో చేసిన ప్రమాణం, ఎలియాజరు అబ్రహాముతో చేసినటువంటి ప్రమాణము అనగా నా కుమారుడై ఉన్నట్టు ఇస్సాకునకు, నా స్వదేశమునకు వెళ్ళి నా కుమారునికి సాటి అయినటువంటి స్త్రీని తీసుకుని వచ్చి వివాహం చేయాలి. ఇది వివాహపు ప్రమాణం. ఈ రోజుల్లో కూడా క్రైస్తవ వివాహాలలో చాలా ప్రమాణాలు ఉంటున్నాయి. భార్య భర్తలతో ప్రమాణం, భర్త భార్యతో, భార్య భర్తతో, కడవరు వరకును నేను నీతోనే, కడవరు వరకును నీవు నాతోనే అని చెప్పి నేను వారి ఇరువురు ప్రమాణాలు చేసుకుంటూ ఉంటారు. కానీ ఆపద వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ప్రమాణములు ప్రమాణములుగానే మిగిలిపోతూ ఉంటాయి. కానీ ఆ ప్రమాణములు వారు కట్టుబడి ఉండలేనటువంటి లేక బద్దులై ఉండలేనటువంటి పరిస్థితులలో కనబడుతున్నాడు. కానీ అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పినటువంటి వారిగా ప్రభు సన్నిధిలో మనం కనబడుతూ ఉంటాం. అందుకని అబ్రహాము ఎలియాజరు యొక్క ప్రమాణము వివాహమునకు గుర్తుగా, ఇస్సాకు యొక్క వివాహమునకు, రెబ్కా యొక్క వివాహమునకు గుర్తుగా ఆ ప్రమాణము మనకు కనబడుచు ఉంటున్నది. ఈ రోజుల్లో కూడా మనమును చాలామంది అనేక సందర్భాలలో ప్రమాణములు చేయనై ఉంటున్నట్లుగా మనము జ్ఞాపం చేసుకొని చూస్తూ ఉంటున్నాం. అలాగనే బాప్తిసం పొందుచున్నప్పుడు మనమును ప్రభుతో ప్రమాణం చేస్తూ ఉంటాం. అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తున్న స్వకీయ రక్షకునిగా నేను అంగీకరిస్తూ ఉంటున్నానని, పైన ఉన్నట్టును ఆకాశం ఎందు కానీ, క్రింద ఉన్నట్టు భూమి ఎందు కానీ, భూమి క్రింద నీళ్ళు ఎందు కానీ, ఏ స్వరూపం చేసుకొనకుండా ఆయనకే నేను భద్రుడనై భద్రురాలనై ఉంటానని నీవు నీటిలో దిగి ప్రభువుతో, తండ్రితో, దేవునితో, కుమారుడైనటువంటి క్రీస్తుతో, పరిశుద్ధాత్మతో నువ్వు ప్రమాణాలు చేస్తూ ఉంటున్నావు. ఆపద వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు ఎదురై ఉన్నప్పుడు మరి నీవు చేసినటువంటి ప్రమాణం నీవు గుర్తు చేసుకుంటూ ఉంటున్నావా? ప్రమాణమును విడిచిపెట్టేసి మళ్ళీ యథాస్థితిలోనే నీవు తిరుగుతూ ఉంటున్నావా? దేవుని సన్నిధిలో ఒక్కొక్కసారి నీ కుటుంబ జీవితంలో నష్టాలు కలుగుతూ ఉంటాయి, కష్టాలు కూడా వస్తూ ఉంటాయి, వేదలు నిన్ను వెంటాడుతూ ఉంటాయి, సమస్యలు నిన్ను కృంగదీస్తూ ఉంటాయి. ఈ సమస్యలలో, వేదనలలో నీవు కృంగిపోకూడదు. ఒకవేళ ఎప్తవలే కృంగిపోయినప్పటికీ ఎప్త అంటున్నాడు, నేను దేవునితో ప్రమాణం చేసి ఉంటున్నాను, ఆ ప్రమాణమును నేను నెరవేర్చాను. అది ఉన్నతమైనటువంటి తీర్మానంతో కూడినటువంటిది. నీవు కూడా, నేను కూడా, మనము కూడా ఆ విధమైనటువంటి రీతులలో ప్రమాణములను ప్రభు సన్నిధిలో చేస్తూ ఉంటూ ఉండాలి. అలాగని మనం ప్రమాణం చేసినప్పుడు దేవునికి ప్రియమైనటువంటి కుమారులుగా, కుమార్తెలుగా, దేవుని సన్నిధిలో సంఘములు ఎదుగుదల కలిగినటువంటి బిడ్డలుగా కనబడుటకు అవకాశము ఉంటుంది. ఆ విధముగా మనము ప్రభు సన్నిధిలో కనబడుతూ ఉంటూ ఉండాలని వాక్య భాగము, ధ్యానము మనకి తెలియజేస్తూ ఉంటున్నది. మీరందరూ కూడా చాలా డీప్గా మీరు ఆలోచించాలి ఈ విషయాలు. కనుకనే దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే దేవుని బిడ్డలరా, నాయకులు చేస్తూ ఉంటారు కొన్ని ప్రమాణాలు. నాయకులు ఏమైన ప్రమాణాలు చేస్తూ ఉంటారంటే, దేవుని సన్నిధిలో మన అందరికీ కూడా తెలుసు భారతదేశము, అలాగనే నా భారతదేశము నా మాతృభూమి, నేను నా దేశమును ప్రేమిస్తున్నాను అని చెప్పి నేను ప్రమాణాలు చేస్తూ ఉంటారు. కానీ చేస్తున్నట్టు ప్రమాణాలుగానే ఉండిపోతూ ఉంటాయి. కానీ ఈదో ఈ రోజులలో వారు ఏమేమి చేస్తూ ఉంటున్నారో మనందరం కూడా వింటూ ఉంటున్నాం, చూస్తూ ఉంటున్నాం, గమనిస్తూ ఉంటున్నాం. కానీ నువ్వు ప్రమాణం చేసి దేశ ప్రమాణం, రాజ్య ప్రమాణం, సంఘ ప్రమాణం, బాప్తిసం ప్రమాణం, వివాహపు ప్రమాణం, దేవుని సన్నిధిలో ఆత్మీయమైనటువంటి ప్రమాణములు
ఈ విధమైనటువంటివి ఎన్నో బైబిల్లో ఇవన్నీ కూడా మనకు పొందుపరచబడి ఉంటున్నట్లు చూస్తున్నాం. అందుకని ఈ విధమైనటువంటి ప్రమాణము చేసినటువంటి అబ్రహాము ఎలియాజరు ప్రయాసపడి దూరం బహుదూర ప్రాంతమే వెళ్ళి మరి ఇస్సాకునకు వధువును తీసుకుని వచ్చి ఉంటున్న తర్వాత అబ్రహాం అన్నాడు కదా, మనం చేసినటువంటి ప్రమాణము ఇక రద్దయి ఉన్నది అని చెప్పినని అబ్రహాము ఎలియాజరుతో తెలియజేసి ఉంటున్నట్లు గమనిస్తాం. నీవు కూడా ప్రభు సన్నిధులు చేసినటువంటి ప్రమాణం రద్దవదు కానీ అది దానిని శాశ్వత కాలం వరకు నువ్వు ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉంటూ ఉండాలి. అలాగనే దేవుని సన్నిధిలో మాట ఇచ్చిన తర్వాత నువ్వు మాట మార్చుకునకూడదు. ఒక్కొక్కసారి సాతాను నిన్ను భ్రమపెట్టి ఏం చేస్తూ ఉంటాడంటే విశ్వాసము నుండి వైదొలుగుటికి మరి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అటువంటి విశ్వాసము నుండి మనం వైదొలుగుటికి కాదు కానీ మనం చేసిన ప్రమాణమును దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా నెరవేరుస్తూ ఉంటున్నటువంటి వారిగా మన మాటలు ప్రభు సన్నిధిలో ఆ రీతిగా గట్టిగా కనబడుచూ ఉంటూ ఉండాలి, స్థిరమైనటువంటిదిగా అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. మానవుడు దేవునితో చేస్తూ ఉంటున్నటువంటి ప్రమాణం ఇదొక శ్రేష్టమైనటువంటి ప్రమాణం. మానవుడు దేవునితో చేసినటువంటి ప్రమాణం, మానవుడు దేవునితో చేసినటువంటి ప్రమాణమును మనందరం కూడా అవగాహన చేసుకుని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యం మరి ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయములో మనము చూస్తూ ఉంటున్నప్పుడు దేవుని బిడ్డలారా ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాట మనందరికీ కూడా ఇందులో జ్ఞాపకముగా కనబడుచూ ఉంటున్నట్లు మనము చూస్తూ ఉంటున్నాం. ఏమనగా దీనిని మనము ఆలోచన చేసుకుని అవగాహన చేసుకుని ప్రభు సన్నిధిలో మనలను మనము దేవునికి ఉన్నతమైనటువంటి స్థితులలో మనము కనబడుచూ ఉంటున్నప్పుడు ఏమని వ్రాయబడుచూ ఉంటున్నదో ఒకసారి మనము అవగాహన చేసుకుంటూ ఉండాలి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 11వ వచనమును మనము చదువుకుందాం. మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణం చేసినటువంటి దేశం. ఇది దేవుడు మానవునితో చేసినటువంటి ప్రమాణం, ఇశ్రాయేలుతో చేసినటువంటి ప్రమాణం. ఇశ్రాయేలుతో ఏమని ప్రమాణం చేశాడు? ఇదిగో నీ దేశమునకు నిన్ను నడిపిస్తాను, నీ పితరులతో ప్రమాణం చేసినటువంటి దేశంలో నిన్ను అడుగు పెట్టిస్తాను, ఆ దేశంలో నీవు వర్ధిల్లుతూ ఉంటావు, ఆశీర్వదించబడుతూ ఉంటావు, ఆ దేశంలో నీవు విస్తరిస్తూ ఉంటావు, నీవు కుడికిని ఎడమకును వ్యాప్తి చెందనై ఉంటున్నావు అని చెప్పనని ఇక్కడ ఈ విధమైనటువంటి ప్రమాణము మనకిందులో కనబడుతూ ఉంటున్నది. అనగా యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫలము విషయములోను నీ పశువుల విషయములోను నీ నేల పంట విషయములోను నీకు వృద్ధిగా మేలు కలుగ చేయును. వింటున్నారా? ఇది దేవుడు చేసినటువంటి ప్రమాణం. కనుకనే దేవుడు మానవుతో చేసినటువంటి ప్రమాణం, ఇశ్రాయేలుతో దేవుడు చేసినటువంటి ప్రమాణము ఆ విధమైనటువంటిదిగా దేవుని యొక్క వాక్యము మనకు ఇలాగను కనబడనై ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా ఎన్నెన్నో ప్రమాణాలు చేస్తూ ఉన్నాం. కొంతమంది అడిగితే అంటున్నారు కదా, ఆ ఏదో ఒట్టి ప్రమాణాలే కదండి, వాటికి ఏం విలువ ఉన్నది అని చెప్పని అంటున్నటువంటి వారు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. భార్యకు ఆపదొచ్చినా భర్తకు ఆపదొచ్చినా ఆపదొచ్చినటువంటి భర్తను విడిచిపెట్టేసి వెళ్ళిపోతుంది భార్య. భార్యకు ఆపదొచ్చినా ఆపదొచ్చినటువంటి భార్యను విడిచిపెట్టేసి భర్త వెళ్ళిపోతూ ఉంటున్నారు, కానీ ప్రమాణములను మర్చిపోతూ ఉంటున్నారు. ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో ప్రమాణము చేయగా నష్టం వచ్చింది నీకు, ఆయనను ప్రభుత్వం నువ్వు చేస్తున్నావు, దేవునితో నువ్వు చేస్తున్నావు, ఆయనతో నిబంధన చేసుకుంటూ ఉంటున్నావు, ఆ నిబంధనను నీ విడిచిపెట్టకూడదు అని పరిశుద్ధ లేఖన వాగ్దానము దేవుని బిడలారా ఈ విధముగా మనకు కనబడుచూ ఉంటున్నట్లు గమనిస్తూ ఉంటున్నాం. ఈ విధమైనటువంటి రీతులలో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అలాగనే విశ్వాసి కూడా బాప్తిస్మం పొందుతున్నప్పుడు ప్రమాణం చేస్తూ ఉంటాడు. అందరూ మనందరం కూడా చేసినటువంటి వాళ్ళమే, అనగా ఆయన మినహంకేది కూడా నాకు దేవుడు లేడు, ఏసయ్య నా దేవుడు అని చెప్పి నీటిలో దిగి నీవు నీటిలో ప్రమాణం చేస్తూ ఉంటున్నావు, పరిశుద్ధాత్మతో ప్రమాణం చేస్తూ ఉంటున్నావు. కానీ సమస్యలు వచ్చినాయని దేవుని విడిచిపెట్టమాకండి,
ఆయనలో నుండి మనం లోకంలోనికి వెళ్ళకూడదు. ఒకవేళ అలాగున వెళ్ళొచ్చు ఉంటున్నట్లయితే దేవుని యొక్క శిక్ష మన మీదకు రానై ఉంటున్నట్లు చూస్తున్నాం. సంఘము వరుడైనటువంటి యేసుక్రీస్తుతో ప్రమాణం చేయాలని పరిశుద్ధ లేఖన వాగ్దానము మనకు కనబడుచూ ఉంటున్నది. పరమగీతి గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనమును మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు ఇందులో ఈ మాటలు కనబడుతూ ఉంటున్నవి. దయతో బైబుల్ చదివి సహాయము చేయండి. యెరూషలేము కుమార్తెలారా, ఫలములోని ఎరువులను బట్టి లేళ్లను బట్టి గడికనే మీ చేత నేను ప్రమాణం చేయించుకున్నాను. చూసారా, గడికనే ఓ యెరూషలేము కుమార్తెలారా, ఫలములోని ఎరువులను బట్టి ఫలములోని లేళ్లను బట్టి నేను మీ చేత ప్రమాణము చేయించుకుంటూ ఉంటున్నాను గనుక. నెక్స్ట్ చదవండి. లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకును మీరు నన్ను లేపకయు నన్ను కలచపరచకయు మీరు ఉండడని నేను మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచు ఉంటున్నాను. సంఘము క్రీస్తుతో యేసుప్రభు అంటున్నాడు, ఓ యెరూషలేము కుమార్తెలారా, లేళ్లను బట్టి ఇరులను బట్టి నేను మీతో ఏం చేయించుకుంటున్నాను అంటున్నాడు, ప్రమాణం చేయించుకుంటున్నాను గనుక మీరు నన్ను లేపమాకండి. నేను ప్రభుత్వం మాట్లాడుతున్నాను, నేను ప్రభుత్వం సహవాసం చేస్తున్నాను, నేను ప్రభుత్వం కలిసి జీవిస్తూ ఉంటున్నాను. ఆయన నాతో మాట్లాడినంత వరకు, నేను ఆయనతో మాట్లాడినంత వరకు మీరు నన్ను కలతపరచకూడదు. ఆయన మహిమ, ఆయన ప్రభావములు, ఆయన ఘనత, ఆయన సంపద, ఆయన ఐశ్వర్యము, ఆయనలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వాటిని నేను పొందినంత వరకు కూడా మీరు నన్ను ఐహిక విచారముల చేత నన్ను మీరు కలతపరచమాకండి. ఓ యెరూషలేము కుమార్తెలారా, నేను నా ప్రియుడైనటువంటి యేసుతో, యేసుక్రీస్తుతో, నా వరునితో నేను ప్రమాణం చేస్తున్నాను, ఆయనతో నేను మాట్లాడుతూ ఉంటున్నాను, మీరు నన్ను కలతపరచమాకండి అని చెప్పనని దేవుని యొక్క వాక్య భాగము ఈ విధముగా మనకు కనబడుతూ ఉంటున్నది. అందుకని మనందరి జీవితాలలో దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను ఏమి తప్పకూడదు, మాట తప్పన వారిగా. అందుకని మనం మాట నిలబెట్టుకుంటున్నటువంటి వారిగా, విశ్వాసిగా నీవు నీ ప్రమాణమును నిలబెట్టుకొనుచూ ఉంటున్నటువంటి వ్యక్తిగా నీవు కనబడుచు ఉండాలి అని చెప్పనని దేవుని వాక్యము ఈ రీతిగా మనందరికి కూడా కనబడుతూ ఉంటున్నది. పరమగీతి గ్రంథంలో 8వ అధ్యాయం బైబిల్ మీరు తెరవండి, బైబిల్ చూడండి దేవుని యొక్క సన్నిధిలో. ఇందులో ఈ విధమైనటువంటి మాట మనకు కనబడుతూ ఉంటున్నది. ఏమనగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఇక్కడ మరొక విధమైనటువంటి మాటను ఆయన మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. అనగా ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రియురాలై ఉన్నటువంటి తన క్రైస్తవ సంఘముతో ఆయన పలుకుచూ ఉంటున్నటువంటి ఈ మాటను అనగా వరుడైనటువంటి యేసుక్రీస్తు వధువు సంఘము యేసుక్రీస్తుతో కలత చెందక వారిరువురు అన్యోన్య సహవాసము ఆదరణ ఆత్మీయత కలిగి ప్రభులో సంఘము మమేకమై, అలాగనే క్రీస్తులో మనము మమేకమై ఉంటున్నటువంటి బిడ్డలుగా కనబడుతూ ఉండాలని ఈ మాటలు ఆయన మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. 8వ అధ్యాయము పరమగీత గ్రంథము 4వ వచనమును మనము చదువుకుందాం. గడికనే మరలా ఇక్కడ ఏ విధమైనటువంటి మాట తెలియజేస్తున్నాడు గమనించండి. యెరూషలేము కుమార్తెలారా, లేచుటకు ప్రేమకు ఇచ్చపుట్టు వరకును మీరు నన్ను లేపమాకండి, మీరు నన్ను కలతపరచమాకండి. సమస్యల చేత, ఇబ్బందుల చేత, ఆర్థిక పరిస్థితుల చేత ఏవేవో గందరగోళాలు సృష్టించి ఆత్మీయ జీవితాన్ని మీరు నన్ను ఆత్మీయ స్థితుల నుండి కించపరచమాకండి, ఆత్మీయ స్థితిలో నుండి నన్ను దిగజారునట్లుగా మీరు చేయమాకండి. ఓ యెరూషలేము కుమార్తెలారా, మీరు ఆలకించండి. ఏమని ఆలకిస్తూ ఉండాలి? మీరు నన్ను లేపకయు ప్రేమకు ఇచ్చ పుట్టు వరకును లేపకయు కలతపరచకయు ఉండుమని నేను మీ చేత ప్రమాణము. చూసారండి, సంఘముతో ప్రభు ప్రమాణం. వధువు సంఘం,
వరుడైనటువంటి క్రీస్తుతో వధువు సంఘం ప్రమాణం ఎప్పుడు వరకు అన్నది మనం చూస్తే, అందుకని ప్రకటన గ్రంథం మరి 3:20 మనం చూస్తూ ఉంటున్నప్పుడు అక్కడ ఒక సత్సంబంధమైనటువంటి ఆత్మీయ బాంధవ్యము మనకి కనబడుతూ ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఏమిటి అక్కడ ఇందులో వ్రాయబడినటువంటి ఈ అనుబంధము, ఈ ఆత్మీయత? చదవండి ఇక్కడ ప్రకటన గ్రంథము 3:20 మనము చదువుకొని చూంటున్నప్పుడు అంటున్నాడు కదా, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచూ ఉంటున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి గనుక అతనితో నేను నాతో కూడా అతడును కలిసి ఏం చేయని ఉంటున్నటువంటి వాడు భోజనము చేయదము, నాతో కూడా అతనితో కూడా నేనును కలిసి భోజనము చేయదము. గనుకనే వరుడైనటువంటి యేసుక్రీస్తు వధువు సంఘముతో అంటున్నాడు, ఇదిగో నేను తలుపు నద్దు నిలబడి తట్టుచూ ఉంటున్నాను. అందుకని వధువు సంఘం అంటుంది, మీరు నన్ను కలుతపరచమాకండి సమస్యల చేత, ఇబ్బందుల చేత. అలాగనే ఏవేవో లేనిపోయినటువంటి యాలగేషన్స్ ఈనాడు చాలామంది విశ్వాస జీవితాలలో సంఘ జీవితాలలో సృష్టించి దేవుని బిడ్డలారా మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటున్నటువంటి వారు ఎందరో ఉన్నారు. కనుక ఓ యెరూషలేము కుమార్తెలారా, మీరు నన్ను కలుతపరచమాకండి, నన్ను మీరు ఇబ్బంది పరచమాకండి, నా ప్రియునితో నేను మాట్లాడుతున్నాను, నా ప్రియునితో నేను సహవాసం చేస్తున్నాను, నా ప్రియునితో కలిసి నేను ఉదుగో మరి ఆయనతో నేను నాతో కూడా ఆయన కలిసి ఏకమై ఉంటున్నాము అని చెప్పనని ఆ ప్రకారముగా ఈ యొక్క వచన వాక్య భాగము మనందరికీ కూడా తెలియజేయబడుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రానయ్యున్నటువంటి దినాలలో మనం ఉన్నాం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నీవు కలుసుకున్నట్టుకు సంసిద్ధముగా నీవు కనబడుతూ ఉంటున్నావా? అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్ప అబ్రహాము మాట తప్పలేదు. తన కుమారుడైనటువంటి ఇస్సాకును దేవునికి బలిచ్చుటకు ఇష్టపడ్డాడు. నీవు ఇస్తున్నావా? కానుకలే నీవు దేవుని సన్నిధిలో సరిగా అనిపించు. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును దేవునికి బలిగా అర్పించి ఉంటున్నాడు. కనుక అబ్రహాముని గురించి దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నీవు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడవని నేను ఎరిగి ఉంటున్నాను. తన కుమారుడు, ఏకైక కుమారుడు అయినప్పటికీ కూడా దేవునితో మాట చేశాడు, ప్రమాణం చెప్పాడు. గనుకనే దేవునితో అడిగాడు, దేవుడు ఇస్తా అన్నాడు అబ్రహాముకు. ఆల్రెడీ దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా అబ్రహాము దేవుడు కోరినప్పుడు అంగీకరించాడు ఆ మాటకు ప్రమాణం హోరేబు కొండ మీదకి. అలాగనే దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా అబ్రహామును ఇస్సాకును తీసుకుని వెళ్ళి మొరియా దేశములు మొరియా కొండ మీద బలి అర్పించుటకు సంసిద్ధముగా ఉన్నాడు, ఇచ్చివేస్తూ ఉంటున్నాడు. దేవుడు అబ్రహామును అంగీకరించాడు, అతని తీర్మానమును అంగీకరించాడు, అతని సమర్పణను మెచ్చుకున్నాడు. అబ్రహాం అంటున్నాడు, నువ్వు దేవునికి భయపడుచున్నట్టు వాడవని, దేవుడు అంటున్నాడు అబ్రహాం, నువ్వు దేవునికి భయపడుచున్నట్టు వాడవని నేను ఇప్పుడు ఎరిగి ఉంటున్నాను. అనేక జన్మలకు నేను నిన్ను తండ్రిగా అబ్రహామును అక్కడ గొప్ప తీర్మానము ప్రభు సన్నిధిలో ఆయన చేసుకుని ఉంటున్నట్లుగా కనబడుతూ ఉంటున్నది. ఆ విశ్వాసులకు తండ్రి అయిపోయి ఉన్నాడండి అబ్రహాం. ప్రమాణం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు. దేవునితో ఎన్నో దినములు నువ్వు ప్రమాణాలు చేసావు. బాధ వచ్చినప్పుడు ప్రమాణం, సమస్య వచ్చినప్పుడు ప్రమాణం, ఇబ్బందులు ఎదురైనప్పుడు ప్రమాణం, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆ ప్రమాణం మిస్ అయిపోతుంది. జ్ఞాపకం చేసి 15వ కీర్తనలో అంటున్నాడు, దేవుని యొక్క సన్నిధిలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అంటున్నాడు, యెహోవా నీ గుడారముల అతిథిగా ఉండదగినట్టు వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినట్టు వాడెవడు. ఇదిగో యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకముగా నిజము పలుకువాడు అట్టివాడు దేవుని సన్నిధిలో నష్టము కలిగిన మాట తప్పనివాడు. ఆ ప్రకారంగా మనము కూడా ప్రభు సన్నిధిలో ఈ అంచు దినాలలో ఆఖరి దినాలలో రాకడి దినాలలో కడవల దినాలలో ఉన్నట్టు మనము బాప్తిసం పొందుచున్నప్పుడు విశ్వాసిగా ఉంటున్నప్పుడు నువ్వు చేసిన ప్రమాణాలను మరొకసారి జ్ఞాపకం చేసుకుని ఆత్మీయంగా నువ్వు నిలబడాలని ఈ సందేశమును నేను మీకు అందిస్తూ ఉంటున్నాను. దేవుడు మీ అందరిని కూడా నిండారుగా దీవించి ఆయన కృపలలో వర్ధలింప చేయునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ మీ అందరికీ వందనాలండి.